हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, बंगाळाखातम लो अल्पपीडनं एपी लोनी ई जिल्लालो भारी वर्षालु। ई रोज ई विषयं गुरिंचि पूर्ति समाचारं तेलुसुकुने मुंदुगा मा नुंचि मीकु ओक रिक्वेस्ट, मा वीडियोनि गा लैक् चेयकपोते लैक् चेयंडि, मेल् चे लैक् नाकु एंत सपोर्टिंग अंड एंकरेजिंग गा उंटुंदि। अदे विधंगा मा चैनल नि सब्स्क्राइब चेसुकोंडि, पक्कन वच्चे गंट सिंबल एक्टिवेट चेसुकोंडि। फ्रेंड्स, पश्चिम बंगाळाखातम दानि आनुकोनि उन्न वायु बंगाळाखातम केंद्रंगा ई नेल 15 लोगा उपरितल आवर्तनं एर्पडे अवकाशं उन्नट्लुगा विशाख वातावरण केंद्रं तेलिपिंदि। దీని వల్ల రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది। ఈ ప్రభావం వల్ల ఈ నెల 17 వరకు ఉత్తర కోస్తా కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు। ఇక ఉత్తరాంధ్ర తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు దక్షిణ వైపు ఉందని, దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు। మృత్యుకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది। రానున్న 48 గంటలలో అల్పపీడనం తుఫానుగా బలపడే అవకాశం ఉండడంతో తూర్పుగోదావరి జిల్లాలలో అతి భారీ వర్షాలతో పాటు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు।